సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోకుల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. వర్షాలు బాగా తగ్గుతాయి, మరి గడ్డు గోద అన్ని కూడా సుభిక్షంగా ఉంటుంది. దాంతోపాటు అది సుభిక్షంగా ఉంటేనే ప్రజలు సుఖంగా ఉంటారు, ఈ యొక్క ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకోసమే ఈ యొక్క జాతర జరపడం జరుగుతుంది. ఈ జాతర సాంఘిక జాతరలు, ఇవి సాంఘిక జాతర జరపడం వల్ల జనాలకు, ఈ యొక్క ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. ఆ యొక్క పుణ్యము మేము జరిపించిన ఈ పూజార్లకు, ఈ జలబొమ్మలకు దక్కుతుంది అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాము. ఈ యొక్క విశ్వాసము ఈ ప్రపంచంలో మాకు చాలా అత్యంత విశ్వాసంగా ఉండే ఈ జాతర బీరప్ప జాతర. బీరప్ప తాను అప్పట్లో కూడా గొర్రెల కాపర్ను ఎంతో స్ఫూర్తిగా ఉండి గొర్రెల కాపర్ను గొర్రెలను కాపాడుతూ గొర్రెల కాపర్ను కాపాడుతూ ఉండేవాడు. అదేవిధంగా మరి అంజయ్య గారు, మరియు సత్తయ్య, పిఎస్ నారాయణ వీళ్ళంతా కులపెద్దలందరూ సహకరించి, డాక్టర్ శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వేదపడినందుకు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కూడా ఈ యాదవ సోదరులు కూడా వాళ్ళ వారి డబ్బు వాణిజ్యాలతో మరియు వారి బృందాలతో వారి కళ్యాణం కానీ అది కానీ చాలా చాలా వైభవంగా ఇక్కడ అమ్మలు కానీ అక్కలు కానీ చాలా మంది పిల్లలతో సహా వచ్చేసి ఈ కళ్యాణాన్ని చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నందుకు వారికి అందరూ కూడా, యాదవ సోదరులకు అందరూ కూడా, వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుపు